బ్యాక్ న్యూస్. రాష్ట్రంలో జనసేన జెండా విజయకేతనం ఎగరవేస్తోందని రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారానికి సమయం ముగుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా జనసేన అభ్యర్థులు విస్తృతమైన ప్రచారం చేశారు. ప్రతి చోట జనసేన అభ్యర్థులకు మంచి విశేషమైన స్పందన లభిస్తోందని అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రాజమండ్రి రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. దగ్గర పట్టడంతో జనసేన సైనికులు మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారాన్ని విపరీతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనతో రాజమండ్రి రూరల్ అభ్యర్థి కందుల దుర్గేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్, ఇలా ఈరోజు మరికాసేపట్లో ప్రచారం ముగుస్తుంది, ఎలా ఉంది మీకు ఆదరణ? ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ గతంలో ఏ నాయకుడికి లభించలేదనేటువంటి మాట ఇక్కడ ప్రధానంగా చెప్తున్నారు. ఇది జనసేన పార్టీ యొక్క గొప్పతనం. సాయంత్రం 6 గంటలకి ప్రచారం పూర్తవుతుందనగా ఈ కడిపులంక బుర్లంక గ్రామాల్లో అడుగడుగున హర్షాతిరేకాలతోటి, అడుగడుగున హారతులు, అడుగడుగున పూలహారాలు, వీటితోటి అసలు ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. మీరే చూస్తున్నారు ఇంత అద్భుతమైనటువంటి జనసంద్రం ఇక్కడ జనసంద్రంగా మారిపోయింది. అందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఆయన కూడా మంచి అభ్యర్థులు మాకు అందజేశారు. ఈ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి మీలాంటి నిజాయితీపరుణ్ణి అందజేసినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం. దాంతోపాటు మిమ్మల్ని నెగ్గించుకుంటాం, మీ ద్వారా మా సమస్యలను పరిష్కరించుకుంటాం అనేటువంటి మాట వారు అందరూ చెప్తున్నప్పుడు, పూలదండలు హారతి పళ్ళలతో ఘన స్వాగతం పలుకుతున్నారంటే ప్రజల్లోకి మీరు బలంగా వెళ్ళాలనుకుంటారు? బాగా చాలా బలంగా వెళ్ళాం. అంటే ఇది గడిచిన 10 సంవత్సరాల కాలంగా వారితో కలిసి మమేకమై చేసుకున్నటువంటి కార్యక్రమాల తాలూకా ప్రతిఫలం ఇవాళ కనబడుతూ ఉంది. ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రజలందరూ కూడా దుర్గేష్ లాంటి వాడిని ఎంపిక చేసుకోవాలి, అతని ద్వారా మనం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కనుకే మీరే చూశారు ప్రతి క్షణం అనుక్షణం ప్రతి ఇంచు కూడా జనం యొక్క ఆదరణ అభిమానం ప్రేమ ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతూ ఉన్నాయి. ఇది నిజంగా అదృష్టం, నాకు లభించిన అదృష్టంగానే భావిస్తున్నాను. సీనియర్ రాజకీయ నాయకునిగా చెప్పండి, తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో జనసేన ప్రచారం ఎలా జరిగింది, ఎలా ఉండబోతుంది రిజల్ట్? నిజానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్లుగా ఇది నిశ్శబ్ద విప్లవం ఉంది, చాపకంద నీరులాగా జనసేన పార్టీ ఉంది. ప్రచారం అయితే అందరూ అద్భుతంగా చేశారు, దానికి తోడు ఎవరైతే న్యూట్రల్ ఓట్లు ఉన్నారో, ఎవరైతే ప్రస్తుత రాజకీయాల్ని యావగించుకుంటున్నారో వారందరూ కూడా జనసేన వైపు మాత్రమే చూస్తున్నారు, మరి ఇతర పార్టీ వైపు చూడలేదు. ఎందుకంటే ఆ ప్రధాన పార్టీలు రెండు కూడా అవినీతి కోపంలో కూరుకుపోయినటువంటి పార్టీలు. అటువంటి పార్టీలు జోలికి వెళ్లకుండా జనసేన లాంటి స్వచ్ఛందమైనటువంటి పార్టీనే మనం, స్వచ్ఛమైనటువంటి పార్టీని ఎన్నుకుందాం అని వాళ్ళు అంటున్నారు. కనుక తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ స్థానాల్లో జనసేన విజయం సాధించబోతుంది అనేటువంటి నమ్మకం మాకు కలిగింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిపోతుంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకానికి కావచ్చు, రాష్ట్ర ప్రజానీకాన్ని మీరు ఏం కోరుతారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా? ఒకే ఒక్క మాట వినమ్రంగా అందరికీ తెలియజేసుకునేది, ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశం చేయిజార్చుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఇటువంటి అవకాశం రాదు. ఇప్పుడున్నటువంటి శక్తి రేపొద్దున ఉంటుందో లేదో చెప్పలేం, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు 25 కేజీల బియ్యం గురించి కాదు 25 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచన ఏదైతే మాట చెప్తున్నారో ఆయన, అలాగే మనం ఒక 25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి జనసేన పార్టీకి ఓటు ఇవ్వాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. నేను గడిచిన 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఉన్నాను. నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు ఇవాళ కనపడుతున్నటువంటి ఉత్సాహం గతంలో ఎప్పుడు మనం చూడలేం. ప్రజల్లో ఉత్సాహం ఉంది, యువకుల్లో మరీ ఉత్సాహం ఉంది, మహిళల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము విజయ తీరాలకు చేరుకుంటాం, పార్టీ విజయం సాధిస్తుంది, ప్రభుత్వాన్ని స్థాపిస్తామనే నమ్మకం కూడా మాకు గట్టిగా ఉంది. ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ అడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, అది ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఇక జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రంగా చూడండి, మొత్తం రాష్ట్ర ప్రజానికానికి ఆయన ఇక్కడి నుంచి ఒక విజ్ఞప్తి చేశారు, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, దయచేసి జనసేనకు పట్టం కట్టండి, ఖచ్చితంగా మీ సామాన్యుడి బాధలు తీరుస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ సాకేష్తో రాజేష్, 99 టీవీ, తూర్పుగోదావరి జిల్లా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.